మనలాగే మారువేషంలో అర్చనలా నటిస్తూ నన్ను పట్టుకోవడానికి అమృత పత్రిక స్టార్ట్ చేసింది. పదండి అంకల్, మళ్ళీ ఎదురన్ను వేసేసే లోపే నేనే దాన్ని వేసేస్తాను. ఏం చేద్దామనుకుంటున్నావు? అది ఖచ్చితంగా అమృతే. అది నన్ను గుర్తుపెట్టి యాక్షన్ తీసుకునే లోపు దానికి నేను రియాక్షన్ చూపిస్తాను. జయంతి, నువ్వే వైజయంతివి. హమే కరేజ్. ఓకే, నువ్వు ఎలాగో నేను అడిగిన అమౌంట్ ఇవ్వవని తెలిసి నేనే మీ వాళ్ళకి మ్యాటర్ చెప్పి నీ సంగతి ఫైనలైజ్ చేద్దామని వచ్చాను.
వచ్చాడు? ఇంతకి మీరు అయ్యో మీరు నిలబడి ఉన్నారు, కూర్చోండి. ఇప్పుడు కీర్తి నా గురించి మ్యాటర్ చెప్తే నా పరిస్థితి ఏంటి? అయ్యో మీరు అలాగే ఉండి పేరేంటి? కూర్చోండి. ఇంతకి మీ పేరు? గంగాధరం. ఏనన్నా గంగాధరం? మా రేణుక గంగాధరం. గంగాధరం దొరికాడా? ఎలా దొరికాడు? ఎవరు తీసుకొచ్చారు? ఇదిగో తాతయ్య, ఈ అమ్మాయి తీసుకొచ్చింది. అమ్మా నువ్వు? నమస్తే తాతగారు, నా పేరు లత. 4 రోజుల క్రితం నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంటే ఒక లేడీ బెగర్ దగ్గర బాపు ఏడుస్తూ కనబడ్డాడు. బాబు ఒకటే ఏడుస్తున్నాడు. నా వెహికల్ ఆపి షాపింగ్కి వెళ్తున్న నాకు బాబుని ఆ బెగ్గర్ దగ్గర చూశాక డౌట్ వచ్చి ఆ బెగ్గర్ని నిలదీసి అడిగేసరికి భయపడి బాబుని వదిలేసి ఆ బెగ్గర్ పారిపోయింది. మా మరిది చైతన్య వైఫ్ ఫ్రమ్ యుఎస్. హాయ్. యుఎస్ లో మనం కలిసి చదువుకున్నట్టు గుర్తు. నీకేమైనా గుర్తుందా? ఐ థింక్ ఇన్ +2 న్యూజెర్సీలో అనుకుంటా. ఆ మేక్ కరెక్ట్? యా అక్క. అలా బెగ్గ నుంచి బాబుని సేవ్ చేశాక ఎవరి బాబో అర్థం కాక సరే ఎవరైనా మిస్సింగ్ అనౌన్స్మెంట్ ఇవ్వకపోతారా అని బాబుని మా ఇంట్లోనే ఉంచుకుని చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఈలోగా పేపర్లో అనౌన్స్మెంట్, వీడి ఫోటో, అడ్రస్ చూసి ఇలా తీసుకొచ్చాను. చిన్నపిల్లవైనా పెద్ద మనసుతో తల్లి బిడ్డల్ని కలిపావు. గంగాధరం తప్పిపోయినప్పటి నుంచి మా రేణుక సరిగ్గా తింటే ఒట్టు, కంటి నిండా నిద్రపోతే ఒట్టు. గంగాధరం అంటే పంచప్రాణాలు తనకి. అవును తాతగారు, గంగాధర్ విలువ కోటి రూపాయలు. ఏదైనా మీకు చాలా థ్యాంక్స్ లత. తప్పిపోయిన నా కొడుకుని నా దగ్గరికి చేర్చావు. భలే దానివక్క, టైం పౌండి వాడు నాకు దొరికాడు. ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. వైజయంతి, వాష్రూమ్ చూపిస్తావా? గంగాధరం దొరికిన విషయం ముందు శర్వాణికి, ఆ తర్వాత చైతన్యకి చెప్పాలి. గంగాధరం గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియలేదు. రేణుకకి ఏ సమాధానం చెప్పాలి? సారీ రేణు, గంగాధరం గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియలేదు, అందుకే నీకు ఫోన్ చేయలేదు. శర్వాణి, గంగాధరం దొరికేశాడు. ఏంటి, గంగాధరం దొరికాడా? అవును.
ఎక్కడ దొరికాడు రేణు? లత అని ఒక అమ్మాయికి దొరికాడట. ఆ అమ్మాయి ఇప్పుడే బాబుని తీసుకొచ్చింది. ఆ విషయం చెప్పాలని నీకు వెంటనే ఫోన్ చేస్తున్నాను. గాడ్ ఇస్ గ్రేట్ రేణు. నీ మంచితనమే బాబుని కాపాడింది. నేను ఇప్పుడు వస్తున్నాను రేణు. బాయ్. జయంతి, బ్లాక్మెయిల్ చేసి ఏమీ ఇవ్వకుండానే బాబుని తెచ్చేసిందని లోలోన సంబరపడుతున్నావేమో. బాబునిచ్చేసినా నేను అడిగిన డబ్బు నాకు ఇవ్వకపోతే నీ ఫ్రెండ్ ద్వారా గంగాధర్ని నువ్వు కిడ్నాప్ చేయించావనడానికి కావలసిన ఎవిడెన్స్ నీ ఫ్రెండ్తో సహా నా దగ్గరున్నాయి. సో అర్లీగా డబ్బరించి లేకపోతే నీ బ్రతుకు బస్ స్టాండే. ఇది షూర్. బాబు గంగాధర్, నిన్ను చూడ్డానికి అప్పుడప్పుడు వస్తుంటానే. అయ్యే లత, ఒక్క నిమిషం ఉండు, కాఫీ కలుపుకుని వస్తాను. బాబు దొరికిన ఆనందంలో కనీసం కాఫీ ఇవ్వడం కూడా మర్చిపోయాను. పర్వాలేదక్క, మరోసారి వస్తానులే. అప్పుడు ఏకంగా మీ ఇంట్లో భోజనమే చేస్తాను. ఇప్పుడు కొంచెం అర్జెంట్ పనుంది. మా గంగాధరాన్ని మాకు అప్పచెప్పి గొప్ప ఉపకారం చేశావు. కనీసం కాఫీ అయినా తీసుకోకుండా పెడితే ఎలాగమ్మా? కూర్చో. లేదు తాతగారు, నిజంగానే నాకు అర్జెంట్ పని ఉంది. షూర్గా మరోసారి వస్తాను. బాయ్ అక్క. బాయ్ బంగారు. బాయ్ బాయ్ జయంతి. బాయ్ తాతగారు. చూసిందంటే నా పన్న ఉట్టు. చెడు కదా, నాకు తెలిసి నువ్వు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు రేణు. దేవుడు కూడా నీకు అన్యాయం చేయడు రేణు. ఏరా గంగాధరం,
నువ్వు మిస్ అయ్యి అందరినీ ఒక ఆట ఆడించావురా. ఆ రేణు, బాబుని తీసుకొచ్చింది ఎవరన్నా? ఎవరు లతంట, చాలా మంచి అమ్మాయిలా ఉంది. నేనొస్తున్నానని చెప్పాను కదా రేణు, కాసేపు ఉంచాల్సింది కదా. నేను తనకి థ్యాంక్స్ చెప్పేదాన్ని. కనీసం కాఫీ కూడా తీసుకోలేదమ్మా అమ్మాయి, అర్జెంటుగా పనుందని ఇప్పుడే వెళ్ళిపోయింది. కనీసం ఫోన్ నంబర్ అయినా తీసుకున్నారా? తను మన వైజయంతి యుఎస్ ఫ్రెండ్ అట. అవునా వైజయంతి? అది పాటు తను వేసుకున్న ఏ డ్రెస్ కాస్ట్లీగా లేదు. నా కబోర్డ్లో ఉన్న వస్తువులన్నీ పరాయి వస్తువులన్నీ ఫీల్ అయింది. నా కాస్ట్లీ డ్రెస్లను టచ్ చేయలేదు, ఈవెన్ నా జ్యువెలరీ కూడా వాడలేదు. ఇంతకీ నేను అనుకుని ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకొచ్చిన తాతయ్యతో ఈ అమ్మాయి రిలేషన్ ఎలా ఉండేది? ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో తాతయ్యని భూషణం అంకుల్ కొడుకు భవానీ ఎందుకు మర్డర్ చేశాడో, అసలు ఈ కేసు వివరాలు ఏంటి అని ఇప్పుడు నేనేమైనా అడిగితే నా మీద డౌట్ వస్తుంది. ఈ వివరాలన్నీ నా ప్లేస్ లో ఉన్న అమ్మాయికే తెలియాలి. గదిలో లాయర్ కోర్టు ఉందంటే ఆ అమ్మాయి లాయరా? తాతయ్య మర్డర్ కేస్ డీల్ చేస్తుందా? నేనొచ్చేసరికి ఆ అమ్మాయి ఏమైనట్టు, ఎక్కడికి వెళ్ళినట్టు? ఇదేంటి ఆఫీస్ ల్యాప్టాప్ కదా, ఇక్కడుందేంటి? లాస్ లో ఉన్న కంపెనీలన్నింటినీ ప్రాఫిట్ లోకి తెచ్చింది. కంపెనీ ఎక్స్పెన్సెస్ తప్ప తన సొంతంగా ఒక్క రూపాయి కూడా వాడలేదు. నేను చనిపోయేలోగా ఈ చిక్కుముడులన్నీ విప్పి ఈ ట్రస్ట్ వ్యవహారాల్లో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఆ అమ్మాయి కనిపిస్తే బాగుండు.
మమ్మల్ని శాశ్వతంగా వెళ్ళిపోయావు. ఇప్పుడు నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా.